డీలేరు ఆంధ్ర బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ జాయింట్ కమాండ్ బ్యాంకుకు సంబంధించి ఒక షీటింగ్ కేసును పోలీసులు చేసి ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. కేసు వివరాల్లోకి వెళ్తే ఆంధ్ర బ్యాంక్లో దార్ల విశ్వనాథం అనే అతను అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఇతను చెన్నై నుంచి 17/7/2019 వచ్చి ఇక్కడ పీలేరులో జాయిన్ అవ్వడం జరిగింది. ఇక్కడ విధులు నిర్వహిస్తూ చాలా కాలంగా ఇక్కడ నమ్మకంగా పనిచేస్తూ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నాడు. ఇతను కొన్ని అతను భార్య పేరిట మరియు అతని స్నేహితుల పేరిట బ్యాంకులో నకిలీ బంగారును కుదువ పెట్టి తనఖా పెట్టి అప్రైజర్ యొక్క సంతకాలను ఫోర్జరీ చేసి బ్యాంకును చీటింగ్ చేసి తద్వారా 542,000 రూపాయలు అతను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇటువంటి వ్యసనాలకు అలవాటు పడి అతను ఇంకా తదుపరి కొన్ని చీటింగ్లు కూడా వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి అమౌంట్ను హ్యాక్ చేయడం డ్రా చేయడం అనేది చేశాడు. ఆ క్రమంలో ఇతను జమాల్ బాషా నుంచి 2,02,000 రూపాయలు, అదేవిధంగా ఎంపీటీఓ గారు గవర్నమెంట్ అకౌంట్ నుంచి 15,00,000 రూపాయలు, అదేవిధంగా కృష్ణవేణి నుంచి 3,00,000 రూపాయలు, సుమారు 24,17,000 రూపాయలు వేరే వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బును డ్రా చేసుకోవడం, అదేవిధంగా నకిలీ బంగారు పెట్టి 5,00,000 రూపాయలు తీసుకోవడం, సుమారు 30,00,000 రూపాయలను బ్యాంకును మోసం చేసి చీటింగ్ చేసి ఇతను డబ్బులను కొట్టేయడం జరిగింది. ఈ విషయంగా ఈ 2/7/2021 మన రీజనల్ మేనేజర్ ఆంధ్ర బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఈ యొక్క విషయం మీద అంతర్గతంగా దర్యాప్తు చేసి వారు ఒక పోలీసు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ప్రకారము 2/7/2021 పీలేరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు చీటింగ్ కేసు కట్టి దానిని 472/2021 409/420/420/467/471 కేసుగా నమోదు చేసి విచారణ చేసి ఈ 4 నెలల్లో బ్యాంకులో జరిగిన చీటింగ్ జరిగిన విధానాన్ని, డబ్బులు ట్రాన్సాక్షన్ అయిన విధానాన్ని, అప్రైజర్ యొక్క సంతకాలు ఫోర్జరీ చేసిన విధానాన్ని అన్నిటి కూడా కూర్చున్నంగా డీటెయిల్గా విచారించి ఇవాళ అతను 11 గంటలకు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇంకా కేసు అతను అరెస్ట్ చేసి తదుపరి విచారణ కొనసాగించారు.